Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. Iroju manam discuss cheyaboye topic vachesi unit plan and unit pranalikanu gurinchi manam discuss cheddamu. Previous ga manamu bodhana paddhatulanu ade vidhanga lakshyalu spashtikaranalanu ade vidhanga bodhana upakaranalanu aa tarvata pranalikalo bhaganga varshika patakamu daniki sambandhinchina introduction part nu gurinchi manam discuss cheskunnamu. మీలో ఎవరైనా ఆ క్లాసెస్ వినని వారు ఉంటే కనుక మీకోసం నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఆ క్లాసెస్ వినొచ్చు. మీరు చూస్తున్న ఈ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ని అదేవిధంగా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. మరి క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఇక మనము ఈరోజు యూనిట్ ప్రణాళిక అంటే యూనిట్ పథకం దీని గురించి మనం గమనించినట్లయితే మనం ప్రీవియస్గా వార్షిక ప్రణాళికను గురించి తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము, వార్షిక ప్రణాళిక అనేది సంవత్సరం మొత్తానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునేది. మరి ఈ యూనిట్ ప్రణాళిక అంటే ఏంటి? ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్స్ చూసుంటారు, కొన్ని యూనిట్స్ అనేవి సపరేట్గా ఉంటుంది, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అని ఇలా ఒక 12 యూనిట్స్, 10 యూనిట్స్, 8 యూనిట్స్ ఇలా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక పాఠ్యాంశం మొత్తాన్ని యూనిట్లు అనే భాగాలుగా అక్కడ విభజించడం అనేది జరిగిందమ్మ. ఈ విభజించిన దానికి మనం వేసుకునే ప్రణాళికనే యూనిట్ ప్రణాళిక, యూనిట్ పథకం అని పేర్కొనటం జరుగుతుంది. అంటే మొత్తం పాఠ్యాంశాన్ని సమభాగాలుగా విభజించి ఆ విభజించిన ఆ పాఠానికి మనము వేసుకునే ప్రణాళికనే యూనిట్ ప్రణాళిక అని మనకు ఇవ్వటం జరిగిందమ్మ. మరి ఈ యూనిట్ ప్రణాళిక అనేది ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఉండే స్టెప్స్ ఏంటి, దీనికి ఎవరు ఏమని నిర్వచనాలు ఇచ్చారు మొదలైనవి మనం గమనించినప్పుడు, ప్రస్టాన్ అనే వ్యక్తి ఏమని నిర్వచనాలు ఇచ్చారంటే ప్రస్టాన్ పరస్పర సంబంధం, ప్రస్టాన్ పరస్పర సంబంధం, ఓకేనా. నెక్స్ట్ శామ్ సంబంధాలను ఏర్పరిచి విషయ అవగాహనను కలిగిస్తుంది, సంబంధాలను ఏర్పరిచి వేరు చేసి విషయ అవగాహనను కలిగిస్తుంది. శామ్ సంబంధాలను ఏర్పరిచి వేరు చేసి విషయ అవగాహనను ఏర్పరుస్తుంది అని ఇలా మీరు కోడ్ రూపంలో గుర్తుంచుకున్నాం. మీరు చూసినట్లయితే యూనిట్లో ఇదిగోండి, ప్రెస్టన్ ఏమని తెలిపారంటే మనం పరస్పర సంబంధం అని చెప్పుకున్నాం. కోడ్ ప్రెస్టన్ మాటల్లో చెప్పాలంటే పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన విషయాన్నే యూనిట్ అంటారు అని పేర్కొనటం జరిగిందమ్మ. నెక్స్ట్ శామ్ఫర్డ్, మనం శామ్ అని పెట్టుకున్నాం. ఏమని పెట్టుకున్నాం కోడ్, సంబంధాలను ఏర్పరిచి వేరు చేసి విష అవగాహనను చేస్తుంది అని. చూడండి, శామ్ఫర్డ్ ఏమని ఇచ్చారంటే చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి విద్యార్థుల అవసరాలకు అభిరుచులకు అనుగుణంగా సంబంధాలను ఏర్పరచడానికి వేరు చేసిన విషయ భాగ బాహ్య రూపమే. అంటే సంబంధాలను ఏర్పరచడానికి విషయాన్ని వేరు చేసిన బాహ్య రూపమే ఈ యొక్క యూనిట్ అని ఎవరు తెలిపారంటే శామ్ఫర్డ్. ప్రశ్న ఏమని తెలిపారంటే పరస్పర సంబంధం కలిగిన విషయ స్వరూపమే అని ఇలా గుర్తుంచుకున్నాం. యూనిట్ అనేది ఒక యూనిట్ పెద్దగా ఉంటుంది, ఒక యూనిట్ చిన్నగా ఉంటుంది, మీరు గమనించే ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ యూనిట్కి పెద్దగా ఉండే యూనిట్కి చెప్పే పీరియడ్ల సంఖ్య అనేది పెరుగుతుంది, చిన్నగా ఉండే యూనిట్ యొక్క పీరియడ్ల సంఖ్య అనేది తగ్గుతుంది. మనం వాటిని గమనించినట్లయితే సాధారణంగా ఒక యూనిట్ అనేది 5 నుంచి 6 పీరియడ్లలో కానీ లేకపోతే 6 నుంచి 12 పీరియడ్లలో కానీ అయిపోవటం అనేది మనము గమనించవచ్చమ్మ. ఈ యూనిట్ పథకంలో భాగంగా మనం గమనించినట్లయితే మీరు ఏమని తెలుసుకున్నారు, ఒక మొత్తం పాఠ్యాంశాన్ని సమభాగాలుగా విభజించి దానికి వేసుకునే ప్రణాళికనే యూనిట్ ప్రణాళిక అని మనం తెలుసుకున్నాం కదా. ఈ యూనిట్ అనేది ఏంటి, పెద్ద యూనిట్ అయితే 10 to 12 పీరియడ్స్ అనేవి పడుతుంది, చిన్న యూనిట్ అయితే 5 to 6 పీరియడ్స్ అనేవి ఇలా పడటం అనేది మనము గమనిస్తూనే ఉంటాం. మరి ఈ యూనిట్ ప్రణాళికను తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని మనం గమనించినట్లయితే వైయక్తిక భేదాలకు అనుగుణంగా యూనిట్ ప్రణాళికను నిర్వహించుకోవాలమ్మ. అంటే తరగతి గదిలో పిల్లవాళ్ళు విద్యార్థులందరూ ఉంటారు, అందులో పరస్పర వైయక్తిక మీరు వైయక్తిక భేదాల్లో తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి తెలుసుకున్నారు, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి తెలుసుకున్నారు. ఇక్కడ వైయక్తిక భేదాలలో చూసినట్టు ఇంట్రా కాదు, ఇంటర్ అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి, అంటే వారికి అనుగుణంగా వారిని మనము పరిగణలోకి తీసుకొని వైయక్తిక భేదాలకు అనుగుణంగా మనము ఈ యొక్క ప్రణాళికను నిర్వహించుకోవాల్సి ఉంటుందమ్మ. ఇంకా మనం గమనించినట్లయితే ఆసక్తిగా కొనసాగించటానికి వీలైనంత తక్కువ పీరియడ్లలో మనము ప్రణాళికను సిద్ధం చేయవలసి ఉంది, అంటే ఆ యొక్క పాఠ్యాంశాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఉన్నప్పుడు పిల్లవానికి విసుగు
అనాసక్తి రావటం అనేది జరుగుతుంది. ఇంకా మనం గమనించినట్లయితే ఈ యూనిట్ ప్రణాళికను నిర్వహించుకునేటప్పుడు ఉపాధ్యాయుడు ఆ యొక్క పాఠానికి ఎన్ని పీరియడ్ల సంఖ్య అవసరమవుతుంది, దానికి ఎంత సమయాన్ని కేటాయించాలి, దానికి అవసరమైన బోధనోపకరణాలు ఏంటి, అంటే పరిసరాలలో ఉండే బోధనోపకరణాలు ఏంటి, కొనవలసిన బోధనోపకరణాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా అంచనా వేసుకొని వనరుల ద్వారా వనరులను సేకరించి ప్రణాళికను నిర్వహించుకోవలసి ఉంటుంది. ఈ యొక్క యూనిట్ ప్రణాళికలో మనము సోపానాలను మనం గమనించినట్లయితే 7 సోపానాలని మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వటం జరిగిందమ్మా. మీరు గమనించినట్లయితే లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్లో మాత్రము సోపానాల క్రమం అనేది ఇవ్వలేదు, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మాత్రం సోపానాల క్రమం అనేది ఇచ్చారు. ఎన్ని సోపానాలు ఉన్నాయి అంటే 7 సోపానాలు. మరి వాటిని మనము ఎలా గుర్తుంచుకుందాము అంటే సపు ప్ర ఆ సపుము. ఇప్పుడు గమనించినట్లయితే సపు ప్ర అనేది మీకు గుర్తుంటుంది, మధ్యలో ఆ అనేది వచ్చింది, ఆ తర్వాత సపుము అంటే సపు సపు అట్లా సపు ప్ర సపుము, మధ్యలో ఏముంది అంటే ఆ అనేది ఉంది. స అంటే ఏంటి అంటే సన్నాహము, పూ అంటే ఏంటి అంటే పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడము పరీక్షించడము, ప్ర అంటే ప్రదర్శన, ఆ అంటే అభ్యసన నిర్వహణ, మళ్ళీ సపుము, స అంటే సంగ్రహించటము, పూ అంటే పునర్విమర్శ లేకపోతే పునఃసమీక్ష, ఆ తర్వాత మూ అంటే చివరిది మూల్యాంకనం. ఇలా మనకు యూనిట్ ప్రణాళికలో సోపానాలు ఇవ్వటం జరిగిందమ్మా. ఏమేంటి అంటే సపు ప్ర ఆ సపుము. ఈజీగా గుర్తుంటుంది, మీరు చూడండి అమ్మా, నేను రాశాను మీకు కోడ్ కూడా, సపు ప్ర ఆ సపుము అంటే ఏంటి చూడండి. సపు ప్ర ఇక్కడ కూడా సపుము, సపు ప్ర సపుము మీకు గుర్తుంటుంది, మధ్యలో ఆ అని అలా గుర్తుంచుకోండి, సపు ప్ర ఆ సపుము. ఇక్కడ మనం గమనించినట్లయితే స అంటే సన్నాహం అని, పూ అంటే పూర్వజ్ఞానాన్ని పరీక్షించటము అని, ప్ర అంటే ప్రదర్శన అని, ఆ అంటే అభ్యసన నిర్వహణ అని, స అంటే సంగ్రహించుట అని, ఆ తర్వాత పూ అంటే పునఃసమీక్ష అని, మూ అంటే మూల్యాంకనం అని మనం తెలుసుకున్నాం. ఇది సోపానాల క్రమం. మరి సన్నాహంలో ఏం చేస్తామంటే మీకు తెలిసిందే, విద్యార్థికి మానసికంగా శారీరకంగా సంసిద్ధంగా లేనప్పుడు మనము ఏది బోధించినా కూడా విద్యార్థి రిసీవ్ చేసుకోలేము. అందుకే ఏంటంటే విద్యార్థిని సన్నాహపరచాలి, సంసిద్ధపరచాలి. అది ఏంటి అంటే అంతర్లీనంగా ఉండాలి, అంటే అందులో బలవంతం అనేది ఉండకూడదు. విద్యార్థిని మనము సన్నాహపరిచేటప్పుడు మీరు బలవంతం పెట్టకూడదు, వారు అంతర్లీనంగా సన్నాహంగా ఉండాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే మీరు చిన్నప్పుడు ఫేస్ చేసే ఉంటారు, ఒక్కోసారి మ్యాథ్స్ క్లాసెస్ అంటే చాలామంది కొంచెం భయంగా ఉంటుంది, కొంతమంది అబ్బా మ్యాథ్స్ అనే ఆ తత్వం కూడా ఉంటుందన్నమాట. ఒక్కోసారి సారు వాళ్ళు సిలబస్ పూర్తిగా అవ్వగొట్టేసేయాలి, తొందరగా అయిపోగొట్టాలని చెప్పేసి మనకు ఎక్కువ టైమింగ్ తీసుకోవడం జరుగుతుంది, అంటే ఒకేసారి 2 అవర్స్ 3 అవర్స్ ఇలా తీసుకుంటారు. ఇలా తీసుకున్న క్రమంలో ఏం జరుగుతుందంటే విద్యార్థికి ఆసక్తి అనేది ఉండదు, అబ్బా 2 గంటలు కూర్చోవాలి, అబ్బా మళ్ళీ ఇదే క్లాసు అని ఇలా విసుగు అనేది ఉంటుందన్నమాట. అలా మనము బలవంతంగా పిల్లవాడిని విద్యార్థుల్ని మనము సంసిద్ధపరచకూడదు, వారు అంతర్లీనంగా సంసిద్ధపరచబడాలి. వారు మనం ఇచ్చే ప్రేరణ ఏమవ్వాలి అంటే వారికి అంతర్లీనంగా వారు మోటివేట్ అవ్వాలి, దాన్నే సన్నాహం అని పిలవటం జరుగుతుందమ్మా. రెండవది ఏంటి, సపు ప్ర పూ అంటే పూర్వ జ్ఞానాన్ని పరిశీలించటము పరీక్షించడం, అంటే విద్యార్థిలో ఎంతో కొంత ఆ పాఠానికి సంబంధించి పూర్వ జ్ఞానం అనేది ఉంటుంది, మనం చెప్పబోయే అంశానికి సంబంధించి ఆ పూర్వ జ్ఞానాన్ని మనము పరీక్షించాలి. మీరు గమనించినట్లయితే మీరు డైట్స్లో కావచ్చు, బీఈడీలో కావచ్చు, ఇలా మీరు వెళ్ళినప్పుడు టీచింగ్ ప్రాక్టీస్ చేసి ఉంటారు, అక్కడ మీరు ఉన్ముఖీకరణం చేసి ఉంటారు. అప్పుడు మీరు పిల్లవాడి దగ్గర నుంచి పాఠం పేరుని తీసుకొని రావటానికి మీరు కొంత ప్రక్రియను చేసి ఉంటారు. అదే ఆ ప్రక్రియలో భాగంగానే పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడం అనేది మనం చేస్తాం, అంటే పిల్లవానిలో ఆ యొక్క పూర్వ జ్ఞానం అనేది ఉందా లేదా. పూర్వ జ్ఞానం అనేది ఉన్నప్పుడు పిల్లవానిలో మనము ఆ అంశాన్ని పిల్లవాని నోటి గుండా మనము రప్పించడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇలా పూర్వ జ్ఞానాన్ని పరీక్షించినప్పుడు మనము అంశాన్ని బోధించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క పూర్వ జ్ఞానం అనేది కొత్త అంశాన్ని నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మూడవది సపు ప్ర. ప్ర అంటే ఏంటి, ప్రదర్శన. ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రదర్శించవలసి ఉంటుంది తన బోధన ప్రక్రియని. ఇక్కడ ప్రదర్శించేటప్పుడు విద్యార్థికి విసుగు కానీ అనాసక్తి కానీ రాకూడదు. అందుకే ఏమవ్వాలంటే విద్యార్థి చురుగ్గా పాల్గొనాలి, కాబట్టి వివిధ రకాల బోధనోపకరణాలను ఉపయోగించి ఆసక్తిగా అభ్యసనం జరిగేటట్లు చూడాలి. నెక్స్ట్ ఆ
అభ్యసన నిర్వహణ. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రక్రియలో ఈ సోపానంలో మనం గమనించినట్లయితే పిల్లవాడు తను ఏదైతే నేర్చుకున్నాడో దానికి ఆ అంశానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, పోలికలను కావచ్చు భేదాలను కావచ్చు, తను రాసుకోవటం అనేది జరుగుతుంది. ఇది అభ్యసన నిర్వహణ. నెక్స్ట్ ఐదవది ఏంటిదమ్మా, సంగ్రహించుట. అంటే ఇక్కడ మనం బోధించిన మొత్తం అంశాన్ని కూడా సమరైజ్ చేయాలి, అంటే సింపుల్గా వాళ్ళకి రికిటేట్ చేయాలన్నమాట. వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి మనం బోధించటం అనేది జరుగుతుంది. సింపుల్గా వాళ్ళకి మనము అంశానికి సంబంధించి పూర్తి అంశం కాకుండా చివరిలో కొంచెము చెప్పిందంతా ఒకసారి మనం రిపీట్ చేసుకుందాం అని మెయిన్ మెయిన్ పాయింట్స్ రిపీట్ చేస్తాం కదా, దాన్ని సంగ్రహించుట అంటారు. నెక్స్ట్ పునఃసమీక్ష. ఈ సంగ్రహించే క్రమంలో ఏం జరుగుతుందంటే పిల్లవాళ్ళలో కొన్ని సందేహాలు రావటం అనేది జరుగుతుంది. ఆ సందేహాలను మనం నివృత్తి చేయాలి. ఇప్పుడు మనం మొత్తం అంశాన్ని సమరైజ్ చేసాము. చేసినప్పుడు పిల్లవాళ్ళలో ఏదన్నా మర్చిపోయినా కూడా, పిల్లవానికి కొంచెం ఏమన్నా డౌట్ వచ్చినా కూడా దాన్ని మనం అడగటం అనేది జరుగుతుంది. దాన్ని మనము ఆ సందేహాన్ని మనం ఈ యొక్క సోపానంలో నివృత్తి చేయగలం. చివరిగా వచ్చేసి మూల్యాంకనం. ఈ యొక్క మూల్యాంకనంలో ఏం జరుగుతుందంటే మనం ఏం బోధించాము, ఎంతవరకు బోధించాము, పిల్లవాడికి ఎంతవరకు అర్థమైంది, మనం ఆశించిన ప్రవర్తన మార్పులు వచ్చాయా లేదా, ఇవన్నీ కూడా ఈ మూల్యాంకనం అనే సోపానంలో మనము కనుగొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ యూనిట్ ప్రణాళికను నిర్వహించేటప్పుడు ఒక్కొక్క అంశం ఎలా ఉండాలి అంటే, ఒక్కొక్క పాఠం అనేది దాని ముందు యూనిట్కి దాని తర్వాత యూనిట్కి సంధానకర్తగా ఉండాలమ్మా. అవి నిజ జీవితంలో ఉపయోగపడే అంశాలై ఉండాలి. మరి ఈ యొక్క యూనిట్ ప్రణాళికను వేసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, ఈ యూనిట్ ప్రణాళిక వల్ల సిలబస్ను సకాలంలో పూర్తి చేయగలము. ఉపాధ్యాయుడు ఒక యూనిట్ని బోధించేటప్పుడు దానికి సంబంధించిన బోధనోపకరణాలను సిద్ధం చేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడిలో ఆసక్తి రావటం అనేది జరుగుతుంది, చురుగ్గా పాల్గొనటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఇందులో మనం గమనించినట్లయితే పిల్లవాడిని ఇందులో చురుగ్గా పాల్గొనేటట్టు మనం అవసరమైన ప్రణాళికను మనం వేసుకుంటాము. అదేవిధంగా సిలబస్ను సకాలంలో పూర్తి చేయటానికి మనకు ఉండే సెలవు దినాలను కావచ్చు, ఇలా వార్షిక ప్రణాళికలో మనము ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఇక్కడ రావటం అనేది జరుగుతుంది. ఉపయోగాల మీద ఎలాంటి బిట్ అడగరమ్మా, ఎందుకంటే అవి జనరల్ టాపిక్స్ కాబట్టి. మీకు వేటి మీద అడుగుతారు అంటే సోపానాల మీద అడుగుతారు, మరి కింది అంశాలకు సంబంధించి సరైనది ఏది కాదు అని అడగటం జరుగుతుంది. ఇంకా మీరు గమనించినట్లయితే యూనిట్ ప్రణాళికలో ఒక యూనిట్ అనేది ఇచ్చి, అంటే ఎలా బిట్స్ ఫ్రేమింగ్ చేసేప్పుడు పటాల అధ్యయనం ఉంది. ఈ పటాలకు సంబంధించిన యూనిట్ని నిర్వహించేటప్పుడు ఇందులో ఉపయోగించే బోధనోపకరణాలు ఏంటి, అందులో మీరు ఏమేమి బోధనోపకరణాలను ఉపయోగిస్తారు పటాలను గురించి బోధించేటప్పుడు? మెయిన్ మ్యాప్స్ కూడా ఒక బోధనోపకరణము. పటాలను తీసుకొచ్చి పిల్లవానికి చూపించడం జరుగుతుంది. అలా ఒక సంబంధిత సబ్జెక్ట్ ఇచ్చి, లేకపోతే ద్రవ్యము అనే పాఠాన్ని మీరు బోధిస్తున్నప్పుడు ఏ బోధనోపకరణాలను తింది, ఏ బోధనోపకరణాలు ఉపయోగపడుతుంది అని, క్రెడిట్ కార్డ్ అని, డెబిట్ కార్డ్ అని, కరెన్సీ అని, అదేవిధంగా బాండ్ పేపర్ అని, ఇలాంటివన్నీ ఆ ద్రవ్యానికి సంబంధించిన అంశాలను ఇవ్వటం జరుగుతుంది. అందులో మనకు అవన్నీ కూడా బయట కనపడే బోధనోపకరణాలే. ఇలా ఏంటి అంటే ఉపాధ్యాయుడు బోధనోపకరణాలను ఉపయోగించి ఏ విధంగా బోధన చేస్తాడు, ఆ బోధనోపకరణాల మీద బిట్ అడిగే అవకాశం ఉంటుంది. మనము యూనిట్ పథక నమూనాను మనం గమనించినట్లయితే చూడండమ్మా, యూనిట్ పథక నమూనా ఎలా ఉంటుంది, ఉపాధ్యాయుని పేరు, తరగతి, సంబంధిత సబ్జెక్టు, ఆ యూనిట్ పేరేంటి, పటాలు అయితే పటాలు, అదేవిధంగా ఏ నెలలో బోధిస్తున్నాము, జనవరినా ఫిబ్రవరినా, ఇలా దానికి కేటాయించిన పీరియడ్ల సంఖ్య ఎంత, అంటే ఎన్ని పీరియడ్లు పడుతుంది, అంటే 5 పీరియడ్స్ పడుతుందా, 3 పీరియడ్లే సరిపోతుందా, ఒకవేళ విషయ కాఠిన్యత ఎక్కువ ఉన్నట్లయితే 10 పీరియడ్లు పడుతుందా, అలా. మరి ఈ సంబంధిత నమూనాలో ఎలా ఇవ్వటం జరిగిందంటే ఇందులో ఉన్న బోధనోభ్యసన కృత్యాలలో ఉపాధ్యాయుని భాగస్వామ్యం ఉంటుంది, విద్యార్థి భాగస్వామ్యం ఉంటుంది. అంటే వారు నిర్వహించిన కృత్యాలు ఏంటి, ఉపయోగించిన బోధనోపకరణాలు ఏంటి, ఆ యూనిట్ని బోధించడం వల్ల మనం సాధించిన లక్ష్యాలేంటి, స్పష్టీకరణలు ఏంటి. మనము లక్ష్యాలు స్పష్టీకరణలను గురించి ప్రీవియస్గా తెలుసుకున్నాము. మనము ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో ఏమని తెలుసుకున్నాము, జ్ఞానాత్మక రంగము, మానసిక చలనాత్మక రంగము, భావావేశ రంగం గురించి తెలుసుకున్నాము. జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యాలను చూసాము, జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. నెక్స్ట్ భావావేశ రంగంలో ఏం చూసామంటే గ్రహించటం, ప్రతిస్పందించటం, విలువ కట్టడం, శీల స్థాపన, వ్యవస్థీకరణ అని ఇలా మనం చూడటం అనేది జరిగింది. మానసిక చలనాత్మక రంగంలో ఏం చూసాము అంటే అనుకరణ, సునిశితత్వం, హస్తలాగవం,
ఉచ్చారణ, సహజీకరణ అనే ఇలాంటి లక్ష్యాలను మనం నేర్చుకోవడం జరిగింది. ఆ లక్ష్యాలను మనం ఏ మేరకు ఈ యూనిట్ ప్రణాళికలో సాధించాము, యూనిట్ని బోధించేటప్పుడు మనం ఆ లక్ష్యాలని సాధించామా లేదా, దానికి సంబంధించిన స్పష్టీకరణలను మనము గమనించామా లేదా, స్పష్టీకరణలకు సంబంధించి కోర్సు మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు అవగాహనకు సంబంధించి ఏం చెప్పానంటే, వ్యాస మహర్షి సతత హరితరణ్యాలను గురించి ఉదహరిస్తూ వివరించి భేదించి తెలిపాడు అని ఇలా మీకు కోడ్ ఇవ్వటం జరిగింది. మీరు ఆ క్లాస్లో విన్నట్లయితే ఆ లక్ష్యాల స్పష్టీకరణలో మీరు ఏ బిట్టును కూడా పోగొట్టుకునే అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ వినియోగంకి ఏమని తెలిపాను అంటే, వికాస పని నూకాస. ఈ వికాసాలు మనం గుర్తుంచుకోవడానికి వికాసాన్ని విశ్లేషించి అని ఇలా మనం కోడ్ అనేది తెలుసుకోవటం అనేది జరిగింది. బట్ ఆ కోర్స్ అన్నీ మీకు ఆ క్లాస్లో ఉన్నాయి. ఆ క్లాసుకు సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే పొందుపరచబడి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ లక్ష్యాలని, ఈ స్పష్టీకరణాలని మనము యూనిట్లో, యూనిట్ని బోధించేటప్పుడు సాధించామా లేదా, సాధించుంటే మనం దానికి సంబంధించిన నమూనాలో ఇక్కడ కింద రాయటం అనేది జరుగుతుంది. వాటికి ఉపయోగించిన బోధనోపకరణాలు ఏంటి, పటాలను ఉపయోగించామా, ఫ్లాష్ కార్డ్స్ను ఉపయోగించామా, లేకపోతే సంబంధిత అంశానికి సంబంధించిన వనరులను పరిసరాలలో మనము కనుగొని వాటిని ఉపయోగించామా, ఇలాంటివన్నింటినీ కూడా మీరు నమోదు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా బిట్ అనేది అంటే ఉపయోగించిన బోధనోపకరణాలను గురించి రావటం జరుగుతుంది. ఒకవేళ ఆ యొక్క అంశాన్ని బోధించినప్పుడు మనం సాధించిన లక్ష్యాలను గురించి మనకు బిట్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఏ విధంగా మనం గమనించినట్లయితే, పటాలకు సంబంధించిన అంశాన్ని బోధించినప్పుడు, పటాలకు సంబంధించిన అంశాన్ని బోధించినప్పుడు విద్యార్థి భారతదేశ పటంలోని తెలంగాణ ప్రాంతాన్ని లేదా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని గుర్తించటం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి మనం ఏ లక్ష్యాన్ని సాధించామని అడిగే అవకాశం ఉంటుందమ్మా. ఇది లక్ష్యాల స్పష్టీకరణలో భాగంగా అడుగుతారు. అదేవిధంగా యూనిట్ ప్రణాళికలో భాగంగా ఈ యూనిట్ని బోధించినప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థి నుంచి ఈ క్రింది లక్ష్యం సాధించటం జరిగింది, ఆ లక్ష్యాన్ని కనుగొనండి అని అడిగే ఆస్కారం ఉంటుంది. ప్రణాళికకు సంబంధించి కంటెంట్ చాలా చిన్నగా ఉన్నా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో ఎక్కువ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎలా అంటే, బిట్స్ని మనము తరచూ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉన్న బిట్స్ని మనం కంటెంట్ నేర్చుకునేది కొంచెమే, ఇంతే నేర్చుకుంటాము. కానీ మీరు అప్లికేషన్ ఓరియంటెడ్లో బిట్స్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఎక్కువ శాతం నేర్చుకోవటం అనేది మీరు గమనిస్తారన్న. రీసెంట్గా కూడా ఒకరు అడిగారు, సార్ మరి బీఈడీ ఎస్ఏ సోషల్కి కూడా మాకు ఇది ఉపయోగపడుతుంది అని. ఉపయోగపడుతుంది, కానీ ఎస్సీఏకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే డెప్త్గా అడుగుతారు. ఎస్జీటీకి ఏంటంటే ఆ డెప్త్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. మరి ఎస్సీఏకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కంటెంట్ ఇదే ఉంటుంది, కానీ అప్లికేషన్ ఓరియంటెడ్లో డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు విషయ కాఠిన్యత స్థాయి 5లో ఉన్నట్లయితే ఎస్జీటీకి వచ్చేసరికి 3లో కానీ 4లో కానీ ఉండటం జరుగుతుంది. కంటెంట్ రెండింటికి సేమే ఉంటుంది, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి బిట్స్ మీద, ఎస్జీటీ వాళ్ళైనా ఎస్సీ వాళ్ళైనా. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. మీరు ఈ ప్రణాళికకు సంబంధించి అంశం చిన్నగా ఉన్నా కూడా ఎంతో ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి ఏ లక్ష్యాలను సాధించారు, ఏ బోధనోపకరణాలను ఉపయోగించారు, ఏ విద్యా ప్రమాణాలను, అంటే ఇప్పుడు సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఉన్నాయి, మనం ఏ యూనిట్ని బోధించినా ఆ విద్యా ప్రమాణాలను సాధించటానికి ఈ యూనిట్ని బోధించినప్పుడు ఏ విద్యా ప్రమాణాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థి నుంచి ఆశించడం జరిగింది ఇలా అడుగుతారమ్మ. గమనించండి, ఇది ఈరోజు క్లాస్. ఐఎమ్ సైనింగ్ అవుట్. Bye-bye.